వెంకటేష్ కి కొబ్బరి తోట ఉంటుంది. అతను కొబ్బరి చెట్ల మీదకెక్కి కొబ్బరి బొండాలను కోస్తాడు. ఆ తర్వాత వాటిని వ్యాపారులకు అమ్మి డబ్బు సంపాదిస్తుంటాడు. వెంకటేష్ ఇంకా సుబ్బలక్ష్మి ఇద్దరూ తమ కొడుకు మురుగన్ని బాగా చదివించి పెద్ద ఆఫీసర్ని చేయాలని అనుకుంటారు. సుబ్బలక్ష్మి, నా కొడుకు మురుగన్ ఏదో ఒక రోజుకి చాలా గొప్పవాడవుతాడు. తప్పకుండా అవుతాడు. మీరెంతో కష్టపడుతున్నారు కదా. ఎలాగైనా కష్టపడి తీరాల్సిందే కదా. మురుగేషన్ని నేను నాలాగా తోటలో పనిచేయనివ్వను. అప్పుడే మురుగన్ అక్కడికొస్తాడు. నాన్న, నేను ఏదో ఒకరోజు చాలా గొప్పవాడినవుతాను. అప్పుడు మిమ్మల్ని కారులో తిప్పుతాను, కారులో. వెంకటేష్ ఎటువంటి వాతావరణంలోనైనా కొబ్బరి చెట్టెక్కి కొబ్బరి బొండాలు కోసేవాడు. తను తన పనిలో నిపుణుడు. వర్షాకాలం మొదలవుతుంది. ఆగకుండా 2 రోజుల పాటు వర్షం కురుస్తూనే ఉంటుంది. భగవంతుడి దయవల్లా ఈ వర్షం త్వరలోనే ఆగిపోవాలి. అవునండి, కానీ ఇవాళ మీరు చెట్ల మీదకి ఎక్కకండి, చెట్లు తడిగా ఉంటాయి. అయ్యో నా సుబ్బలక్ష్మి, నేను ఇంతకు ముందు కూడా ఈ తడిగా ఉన్న చెట్టుని ఎక్కాను కదా. అది కూడా నాకు తెలుసు, కానీ జాగ్రత్తగా ఉండడం కూడా అవసరమే కదా. నువ్వేం నా గురించి కంగారు పడకు, నేను చెట్టు ఎంతో జాగ్రత్తగా ఎక్కుతాను. సరే అయితే. కొన్ని గంటల తర్వాత వర్షం ఆగిపోతుంది. నెమ్మదిగా చెట్ల మీద తడి ఆరటం మొదలవుతుంది. కొబ్బరి బొండాలను కొయ్యడానికి వెంకటేష్ ఇంటి నుండి బయలుదేరబోతాడు. నాన్న, ఇవాళ నేను మీతో కూడా వస్తాను. నేను కూడా చెట్లు ఎక్కడం నేర్చుకోవాలి. వద్దు బాబు, ఈ చెట్లు ఇవాళ తడిగా ఉంటాయి. తడి చెట్లను మీరు ఎక్కగలిగినప్పుడు నేను కూడా ఎక్కగలను కదా. సరే అయితే పద, ఇవాళ నేను నీకు చెట్లెక్కడం ఎలాగో నేర్పిస్తాను. జాగ్రత్తగా నేర్పించండి, నా కొడుక్కి దెబ్బలు తగలకుండా చూడండి. అలాగే. వెంకటేష్ ఇంకా మురుగన్ తమ కొబ్బరి తోటకు చేరుకుంటారు. అక్కడ వెంకటేష్ మురుగన్ కి చెట్టెక్కడం నేర్పిస్తాడు. ఇలా చూడు మురుగన్, నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అడుగులు ముందుకు వెయ్యాలి. అర్థమైందా? అలాగే నాన్న. మురుగన్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కాని తను కొంచెం కూడా ఎక్కలేకపోతాడు. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు, ఆలోగా నేను కొబ్బరి బొండాలను దించుతూ ఉంటాను. జాగ్రత్త, లేకపోతే మీ అమ్మ నా మీద అరుస్తుంది. అలాగే నాన్న. అక్కడ వెంకటేష్ మిగతా చెట్లను చూస్తూ ఉంటాడు. వర్షాల కారణంగా చెట్టుకు ఇప్పుడు నాచు పట్టింది. నేనిప్పుడు వీటిని చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెంకటేష్ పొడవైన కొబ్బరి చెట్టు ఎక్కుతాడు. ఆ చెట్టుకి ఉన్న అన్ని కొబ్బరి బొండాలను కోసేస్తాడు. ఇక్కడ మురుగన్ ఇంకా చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వెంకటేష్ ఒకదాని తర్వాత ఒకటి చెట్లన్నీ ఎక్కుతూ ఉంటాడు. అన్ని చెట్లకి ఉన్న కొబ్బరి బొండాలను కోస్తాడు. ఒక చెట్టు నుండి కిందకి దిగుతూ ఉండగా నాన్నా, మురుగన్ గొంతు వినగానే వెంకటేష్ కంగారు పడతాడు. పైగా నాచు వల్ల కాలు జారి చెట్టు మీద నుంచి కింద పడిపోతాడు. మురుగన్ వాళ్ల నాన్న దగ్గరికి చేరుకునేసరికి వెంకటేష్ తల నుండి రక్తం కారుతూ ఉంటుంది. మురుగన్ వెంటనే వెళ్లి గ్రామస్తులను పిలుచుకొస్తాడు. అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ తర్వాత వెంకటేష్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అక్కడ కొన్ని గంటల పాటు వెంకటేష్ కి ఆపరేషన్ జరుగుతుంది. సుబ్బలక్ష్మి ఇంకా మురుగన్ ఇద్దరూ ఏడుస్తూనే ఉంటారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత డాక్టర్ బయటికొచ్చి, ఆయన బానే ఉన్నారు కదా. అతను బతికే ఉన్నాడు, కాని అతని వెన్నుపూస మాత్రం పూర్తిగా విరిగిపోయింది. ఇక అతను లేచి కూర్చోవడం కూడా చాలా కష్టమవుతుంది. బహుశా అతను జీవితాంతం మంచం మీద పడుకునే ఉండాల్సి వస్తుంది. డాక్టర్ మాటలు విన్న తర్వాత సుబ్బలక్ష్మి ఇంకా మురుగన్ ఇద్దరూ చాలా ఏడుస్తారు. ఇప్పుడు మా గతి ఏమవుతుంది భగవంతుడా. సుబ్బలక్ష్మి ఇంకా మురుగన్ వెంకటేష్ దగ్గరికి వెళ్తారు. సుబ్బలక్ష్మి,
నువ్వేం కంగారు పడకు, నాకు త్వరలోనే నయమైపోతుందిలే. మురుగన్ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాకేమైంది, ఏంటి విషయం సుబ్బలక్ష్మి? మీరెప్పటికీ లేవలేరని డాక్టర్ గారు చెప్పారండి. మీ వెన్నుపూస పూర్తిగా విరిగిపోయింది. ఏంటి? వెంకటేష్ కూడా భయపడతాడు. నెల రోజుల తర్వాత వెంకటేష్ ని ఇంటికి పంపిస్తారు. ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది? నేను లేచే పరిస్థితుల్లో కూడా లేను. చెట్టు మీదకి ఎక్కి కొబ్బరి బొండాలని ఎలా కోస్తాను? మీరేం కంగారు పడకండి, నేనేదో ఒకటి చేస్తానులే. నువ్వు ఒక్కదానివి అన్ని ఎలా చూసుకుంటావు సుబ్బలక్ష్మి? ఏదో ఒక దారైతే దొరుకుతుంది కదండి, భగవంతుడే మనకు సహాయం చేస్తాడు. ఇక అప్పుడే వాళ్ల ఇంటి తలుపుని ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది. వెంకటేష్ స్నేహితుడు స్వామి తనని కలవడానికి వస్తాడు. వెంకటేష్, నేను ఇవాళే ఊరికి వచ్చాను. నీ గురించి తెలిసి చాలా బాధపడ్డాను. నేను ఏమైనా సహాయం చేయగలనంటే తప్పకుండా చెప్పండి. అన్నా, మేం బతకడానికి నాకేదైనా పని చూసి పెట్టగలరా? పని అయితే చెప్పలేను, కాని చెప్పగలను. ఏమంటున్నారు అక్క? మీరు తయారు చేసే కొబ్బరి బర్ఫీలు ఊర్లో చాలా ఫేమస్. మీరు కొబ్బరి బర్ఫీలను తయారు చేసి అమ్మితే మీకు మంచి లాభం వస్తుంది. నా కొబ్బరి బర్ఫీలను ఎవరైనా కొంటారా? తప్పకుండా, మీరు ప్రయత్నం అయితే చేయొచ్చు కదా. ప్రయత్నం చేయడంలో పోయేదేముందిలే. సుబ్బలక్ష్మికి డబ్బు సంపాదించడానికి ఒక దారి దొరుకుతుంది. మరుసటి రోజు ఉదయం సుబ్బలక్ష్మి కొబ్బరి బర్ఫీని తయారు చేసి ఊర్లో ఉన్న బజారులో బండి పెట్టి అమ్ముతుంది. చాలామంది గ్రామస్తులు సుబ్బలక్ష్మిని చూస్తూ ఉంటారు, కాని ఎవరూ కూడా తన బర్ఫీలను కొనుక్కోరు. అప్పుడే అక్కడికి స్వామి వస్తారు. అక్క, నాకు అరకిలో కొబ్బరి బర్ఫీలు ఇవ్వండి. తప్పకుండా. సుబ్బలక్ష్మి స్వామికి అరకిలో కొబ్బరి బర్ఫీలను ఇస్తుంది. ఆ తర్వాత డబ్బులు తీసుకుంటుంది. ఇదిగో బాబాయ్, పిన్ని, బామ్మ, ఇలా రండి. ఈ బర్ఫీ ఎంత రుచిగా ఉంటుందంటే ఒకసారి తిని చూడండి. రండి రండి రండి. స్వామి పిలిచిన వెంటనే చాలా మంది అక్కడికి చేరుకుంటారు. అందరూ బర్ఫీలను రుచి చూస్తారు. ఇది చాలా రుచిగా అనిపిస్తోంది. సుబ్బలక్ష్మి, నాకు ఒక కిలో కట్టివ్వా. అవును, నిజమే. ఇటువంటి కొబ్బరి బర్ఫీని నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. అక్క, నాకు కూడా ఒక కిలో బర్ఫీ ఇవ్వండి. ఇవాళ ఇంట్లో అందరికీ కొబ్బరి బర్ఫీలు తినిపిస్తాను. ఎంతమంది అయితే బర్ఫీని రుచి చూస్తారో అందరూ సుబ్బలక్ష్మి దగ్గర కొబ్బరి బర్ఫీలు కొనుక్కుంటారు. ఆ తర్వాత కాసేపట్లోనే సుబ్బలక్ష్మి బర్ఫీలన్నీ కూడా అమ్ముడుపోతాయి. చూశారా అక్క, అన్ని కొబ్బరి బర్ఫీలు ఖాళీ అయిపోయాయి కదా. థ్యాంక్ యూ అన్నా. మీరు బర్ఫీలు కొనలేదంటే నా దగ్గర ఎవ్వరూ కొనేవారు కాదు. అటువంటిది ఏమీ లేదక్క, ఎవరో ఒకరు తప్పకుండా కొనేవారు. మీ కొబ్బరి బర్ఫీలు చాలా రుచిగా ఉంటాయి. అందరూ రుచి చూడడం అవసరం అంతే. మీరు చెప్పిన ఈ పాఠాన్ని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ. ఆ రోజు నుండి సుబ్బలక్ష్మి ప్రతిరోజు కొబ్బరి బర్ఫీలను తయారు చేసి గ్రామంలోని బజార్లో అమ్ముతూ ఉంటుంది. కొబ్బరి బర్ఫీల కారణంగా తనకి మంచి లాభాలు వస్తాయి. రేపు మిమ్మల్ని స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్తానండి. కానీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా. మీరు డబ్బుల గురించి ఆలోచించకండి. నేను కొంత డబ్బుని పొదుపు చేసి దాచాను. పైగా మన కొబ్బరి బర్ఫీల వ్యాపారం కూడా చాలా బాగా నడుస్తోంది. ఇప్పుడు మీరు తొందరగా కోలుకుంటే అంతే చాలు. భగవంతుడు తలుచుకుంటే అది కూడా జరుగుతుంది. మరుసటి రోజు వెంకటేష్ ని స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తారు. స్పెషలిస్ట్ వెంకటేష్ కి కొన్ని పరీక్షలు చేస్తారు. ఇతనికి నయమవుతుంది, ఒక సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ కోసం మీకు చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? సుమారు 2 లక్షల రూపాయలు. సరే సార్, నేను డబ్బు జమ చేసేస్తాను. మీరు ఆపరేషన్ కి ఏర్పాట్లు చేసేయండి. అలాగే. సుబ్బలక్ష్మి అదే రోజు హాస్పిటల్లో 2 లక్షలు జమ చేస్తుంది. ఆ తర్వాత ఆపరేషన్ కి ఏర్పాట్లు మొదలవుతాయి. మరుసటి రోజు ఉదయం స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేష్ కి ఆపరేషన్ చేస్తారు. మీరు కంగారు పడకండి, కొద్ది రోజుల్లోనే మీ భర్త కోలుకుంటారు. థ్యాంక్ యూ డాక్టర్. చాలా రోజుల తర్వాత ఇవాళ ఆ కుటుంబంలో సంతోషాలు తిరిగొచ్చాయి.
అందుకనే మురుగన్ ఇంకా సుబ్బలక్ష్మి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇవాళ ఎన్నో రోజుల తర్వాత వెంకటేష్ లేచి కూర్చున్నాడు. నాన్నా, అరే మురుగన్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అంతా సర్దుకుంది కదా. అవును, అంతా సర్దుకుందండి. భగవంతుడికి చాలా చాలా ధన్యవాదాలు. కొన్ని రోజుల తర్వాత వెంకటేష్ నడుచుకుంటూ ఇంటికి వెళ్తాడు. సుబ్బలక్ష్మి, నువ్వే కనుక లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది? అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు అంతా బానే ఉంది కదా. జరిగిన వాటి గురించి ఎందుకండి ఆలోచించడం? మీరు విశ్రాంతి తీసుకోండి. మురుగన్, అప్పని జాగ్రత్తగా చూసుకో. నేను కొబ్బరి బర్ఫీలు అమ్మడానికి వెళ్తున్నాను. ఇవాళ కూడా అమ్మడానికి వెళ్ళాలా? ఈ కొబ్బరి బర్ఫీల కారణంగానే కదండి మనం ఇవాళ ఇలా ఉన్నాం. మన పరిస్థితి బాగాలేని సమయంలో అది మనకు సాయం చేసింది. అందుకని మంచి సమయంలో మనం దాన్ని వదిలేయకూడదు కదా. నేను త్వరగానే తిరిగి వచ్చేస్తాను. అలాగే. ఇక సుబ్బలక్ష్మి బజారుకు వెళ్లి కొబ్బరి బర్ఫీలను అమ్ముతుంది. అక్కడ కస్టమర్లు అప్పటికే సుబ్బలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు.